ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డదంటే ఒక కార్యదక్షుడైన కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రం ఉండడమే అని చెప్పి చెప్పుకోక తప్పదు అది వ్యవసాయ రంగమైన విద్యారంగమైన వైద్య రంగమైన విద్యుత్ రంగమైనా గ్రామీణాభివృద్ధి అయినా పట్టణాభివృద్ధి అయినా సమాచార సాంకేతిక రంగమైన శాంతి భద్రతలైనా రోడ్లు భవనాలైనా సేవారంగమైనా ఇలా ఏ రంగంలోనైనా తెలంగాణ మార్క్ అనేది మనకు కనబడతా ఉంటుంది ఇలా కేంద్ర ప్రభుత్వం అవార్డులు అంటూ ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు లేకుండా అసలు ఈ అవార్డే లేదు ఢిల్లీలో వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా అది పల్లెల అవార్డులైనా పట్టణాల అవార్డులైనా అది సేవారంగ అవార్డులైనా అది పారిశ్రామిక రంగ అవార్డులైనా అది విద్య రంగమైనా వైద్య రంగమైన అది ఐటీ రంగమైనా అది ధాన్యమైన వ్యవసాయమైన ఏ రంగమైనా అవార్డుల పంట తెలంగాణ రాష్ట్రానికి పండింది అది నీతి ఆయోగ్ నివేదికలు కావచ్చు ఆయా శాఖలు ఇచ్చేటువంటి అవార్డులు కావచ్చు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు గీటురాయి ఏంటిది గతంలో పరిపాలించిన పాలకులకు నేటి పాలనకు మధ్య తేడా కావచ్చు లేదా పక్క రాష్ట్రాల్లో ఉండేటువంటి అభివృద్ధికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి మధ్య వ్యత్యాసంతోనైనా చూడొచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ర్యాంకింగ్స్ లో ఈ రాష్ట్రం ఎక్కడుంది ఈ మూడు పారామీటర్స్ లోనే నీ యొక్క పర్ఫార్మెన్సు మీ రాష్ట్రం ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఒక నిర్ణయానికి రావచ్చు గత పాలనకు నేటి కేసీఆర్ పాలనకు చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు అసలు ఆ మ్యాచింగ్ అనే దగ్గర దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం కూడా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులో మూడు శాతం ఉన్న జనాభా ఉన్న తెలంగాణకు ముప్పై శాతంకు పైగా అవార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయంటే కూడా అది కేసీఆర్ పాలనకు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ఒక అద్దం పడుతుందని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు కొన్ని రాజకీయ పార్టీలు ఏమో మేనిఫెస్టోలో పెట్టినటువంటివి అమలు చేయడానికే ఆపసోపాలు పడతా ఉంటారు అవి అమలు చేయకనే చాలా ఇబ్బంది పడుతుంటారు ఇవాళ మేము మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో తొంభై శాతం అమలు చేయడమే కాకుండా మేనిఫెస్టోలో లేని అనేక అంశాలను కూడా ప్రజల కోణములో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమలు చేసిన ప్రభుత్వం ఇయాల బీఆర్ఎస్ ప్రభుత్వం లైక్ ఇలా అతిపెద్ద ప్రోగ్రాం ఇండియాకే ఇండియాలోనే ఎవరు చేయనటువంటి ఒక సాహసం రైతుకు నేరుగా నగదు బదిలీ రైతు బంధు పథకం కింద డెబ్బై రెండు వేల కోట్లకు పైగా ఇప్పటి వరకు రైతులకు నగదు బదిలీ చేసిన ప్రభుత్వం ఇట్ వాస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎలక్షన్ మేనిఫెస్టో ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఒక కళ్యాణ లక్ష్మి పదమూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టాం దాదాపు పద్నాలుగు లక్షల ఆడపిల్లల పెళ్లిళ్లు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి కూడా మేనిఫెస్టోలో భాగం కాదు కళ్యాణ లక్ష్మి అయినా కేసీఆర్ కిట్ అయినా బంధ్ అయినా రైతు భీమా అయినా మిషన్ భగీరథ అయినా ఇలా ఎన్నో కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో నిర్ణయాలు తీసుకున్నది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ పల్లెల్లో చూస్తే నాటికి నేటికి చాలా తేడా ఉంది ఆ రోజుల్లో పల్లె కన్నీరు కాస్తుంది అనేటువంటి పాటలు వచ్చేవి కానీ వాళ్ళ పట్టణాల్లో ఉండే సౌకర్యాలను పల్లెల్లో కూడా పొందగలుగుతున్నారు త్రాగునీరు కావచ్చు విద్యుత్ సౌకర్యం కావచ్చు రహదారులు కావచ్చు ఇంటర్నెట్ ఫెసిలిటీ కావచ్చు అందుకే ఇవాళ చాలా మంది ఒకప్పుడు పల్లెల నుంచి పట్టణాలకు వలసలు వస్తే కేసీఆర్ గారు హయాంలో పట్టణాల నుంచి పల్లెల్లోకి వలసలు వెళ్లే పరిస్థితి కరోనా వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ వదిలి తమ గ్రామాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నారు అంటే దే ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్ అంటే ఇలా ఏం తక్కువ లేదు గ్రామాల్లో కూడా ఆ రకంగా పల్లెలు కూడా ఇలా చక్కగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినాయి అంటే అది పల్లెలు పట్టణాలు రెండింటిలో కూడా సమగ్ర అభివృద్ధి ఆ రోజు పల్లెల్లో అంటేనే కూలిపోయిన భవనాలు పల్లెలు అంటేనే అసలు ఒక మురికి కూపాలుగా ఉన్న పరిస్థితి ఉండేది కానీ ఇలా చాలా మంది మీరు గమనిస్తే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు తిరిగి తమ ఊర్లో వెళ్లి ఇల్లు కట్టుకుంటున్నారు తమ నివాసాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకునేంత గొప్పగా ఇయల గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరిగినాయి ఇలా గుండెల మీదే చేయేసుకొని ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఆనాడు తెలంగాణ ఎట్లా ఉండే నేడు తెలంగాణ ఎట్లా ఉంది నాటి పదేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎట్లా ఉంది నేటి పదేళ్ల కేసీఆర్ పాలనలో మీ గ్రామంలో ఏం మార్పు వచ్చింది మీ జీవనంలో ఏం మార్పు వచ్చిందో ప్రతి పౌరుడు గుండె మీదే చేయేసుకొని మీరు ఈ ఎన్నికల్లో ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ సమస్యలు చూసుకుంటే తెలంగాణలోని చాలా సమస్యలకు మూల కారణం విద్యుత్ ఇవాళ విద్యుత్ సమస్య అధిగమించినామంటే కేసీఆర్ గారి పట్టుదల ఆయనకు ఉండేటువంటి ఒక విజన్ వల్లనే విద్యుత్ సమస్యని ఈ రాష్ట్రంలో మనం పరిష్కరించుకోగలిగాం ఎందుకు ఈ మాట అంటున్నా అంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ రోజు కూడా కరెంటు సమస్య పరిష్కారం కాలేదు ఈవెన్ టుడే సిటీస్ లైక్ బెంగళూరు చెన్నై ఎన్నో నగరాల్లో ఎన్నో రాష్ట్రాల్లో ఈ రోజు కూడా కరెంటు కోతలు ఉన్నాయి కోతలు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించిన ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో కేసీఆర్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే ఈ విద్యుత్ సమస్య వల్ల చాలా సమస్యలు మనం పరిష్కరించుకోగలిగినాం వ్యవసాయ భావులకు మంచి కరెంట్ ఇవ్వడం వల్ల మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా పంటలు ఎండకుండా రెండు పంటలు రైతులు పండించుకునే పరిస్థితి వాళ్ళ తెలంగాణలో వచ్చింది గతంలోనైతే అసలు తాగునీటి సరఫరాలో కూడా విద్యుత్ కోతల వల్ల తాగునీటి సరఫరాలో కూడా కొరత ఏర్పడే పరిస్థితి ఉండేది బికాస్ పవర్ లేదు మేము వాటర్ సప్లై చేయలేకపోతున్నామని కూడా ఎన్నో సందర్భాల్లో మనం చూసాం కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యుత్ సమస్యను చాలా సక్సెస్ఫుల్ గా మన రాష్ట్రం అధిగమించింది ఇలా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం వ్యవసాయానికి ఐదు గంటల కరెంట్ అంటున్నారు రెండు మూడు గంటల